Turn with me to Matthew 16. మత్తయి సువార్త 16వ అధ్యాయంలోకి వెళ్దాం. Verses 18 and 19. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18 19. మరియు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడను, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడనని అతనితో చెప్పెను. ఓకే, నౌ హౌ మెనీ ఆఫ్ యు వుడ్ లైక్ సమ్ కీస్ టు ఎ కింగ్డమ్? రాజ్యపు తాళపు చెవులు ఎంతమందికి కావాలి? సపోజ్ if the king of Dubai comes or Saudi Arabia comes and says, I will give you keys to my kingdom, how many of you want it? మీలో ఒకవేళ సౌదీ అరేబియా నుంచి కానీ దుబాయ్ నుంచి కానీ ఒక రాజుగారు వచ్చి నా యొక్క రాజ్యపు తాళపు చెవులు మీకు ఇస్తాను అని అంటే మీలో ఎంతమంది కావాలనుకుంటారు? Anybody wants keys? తాళాలు ఎవరికైనా కావాలా? Forget about Dubai. If somebody builds a new house, దుబాయ్ గురించి మర్చిపోండి, ఒకరు కొత్త గృహాన్ని కట్టుకున్నారు. And they say, I'll give you this house, do you want the keys? ఈ గృహాన్ని అంతటిని కూడా నీకు ఇస్తాను, తాళపు చెవులు కావాలా అని అడిగారు అనుకోండి. How many of you want it? మీలో ఎంతమంది కావాలంటారు? Nobody wants it. మీ కొత్తిల్లు కట్టి మీకు తాళ చెవులు ఇస్తానంటే ఎంతమంది కావాలంటారు? Few hands, praise God. కొన్ని చేతులు లేచే దేవునికి వందనాలు. Now how will you enter a home? ఆ ఇంట్లోనికి మీరు ఎలా ప్రవేశిస్తారు? The house will have a door, yes. ఆ ఇంటికి తలుపు ఉంటుంది. How will you enter or open the door? ఆ యొక్క తెరవన్న How will you open the door? ఆ తలుపుని ఎలా తెరుస్తారు? How do you open a door? How do you open your house doors? ఆ ఇంటి యొక్క తలుపుని మీరు ఎలా తెలుస్తారు? With the keys. With the keys. తాళాలతోనే మీరు తెరుస్తారు. You can't enter your house without a key. మీ ఇంట్లోనికి ఆ ఇంట్లోనికి తాళాలు లేకుండా వెళ్ళలేరు. The key is very small. ఆ తాళం అనేది చాలా చిన్నగా ఉంటుంది. But it has lot of power. దానికి చాలా శక్తి ఉంటుంది. You all see big trains and bulldozers and trucks. మీరు చాలా ట్రైన్స్ ని కానీ బుల్డోజర్స్ కానీ ట్రక్స్ కానీ ఇవన్నీ చూస్తుంటారు. హౌ విల్ దే స్టార్ట్ ది ఇంజిన్? ఆ ఇంజిన్ వాళ్ళు ఎలా స్టార్ట్ చేస్తారండి? హౌ విల్ ఇట్ స్టార్ట్? అది ఎలా స్టార్ట్ చేస్తారు? యు నీడ్ టు యూజ్ ఎ కీ. మీరు ఒక తాళపు చెవిని ఉపయోగించాలి. ఈవెన్ దో ద కీ ఇస్ వెరీ స్మాల్, ఆ తాళపు చెవి చిన్నదైనప్పటికీ కూడా ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ పవర్. దానికి చాలా శక్తి ఉంటుంది. స్టార్ట్ సంథింగ్ బిగ్, అది చాలా పెద్దదాన్ని స్టార్ట్ చేస్తుంది. ఇట్ ఇగ్నైట్స్ సంథింగ్ దట్ బిల్డ్స్ a mighty power. Oka goppa shaktini katte oka daanni adi mandistundi. That is how the keys of the world are. Ayi oka lokapu taalachelu avirudhanga unnai. God also wants to give you keys of his kingdom. Devudu kuda thana rajyapu taalachelu meeku ivvalani korukuntunnadu. He wants to give you the authority to his kingdom. Ayin rajyaniki sambandhinchina adhikaranni meeku ivvalanukuntunnadu. How many of you want to receive keys? Meelo entha mandi aa taalachelu pondukovalanukuntunnaru? All right. Now there are certain things that you need to learn or do to receive those keys. ఆ తాళపు చెవుల్ని మీరు పొందుకోవడానికి తెలుసుకోవడానికి మీరు కొన్ని విషయాలు చేయాలి. Now suppose ఉదాహరణకి I am giving you my house keys. నేను మా ఇంటి తాళపు చెవులు మీకు ఇచ్చాను. Now what does that imply? దానికి అర్థం ఏంటి? Am I giving my whole house to them? మా ఇంటిని అంతటిని కూడా మేము వాళ్ళకి ఇచ్చేస్తున్నామా? Am I writing a document and saying okay because I give you the keys you now own the house? నేను ఈ తాళపు చెవులు ఇస్తున్నాను గనుక ఇల్లంతా నీదే అనేసి ఒక డాక్యుమెంట్ ఏమైనా రాసిస్తున్నానా? No. లేదు. That doesn't mean that I'm giving them the ownership of the house. ఆ ఇంటి మీద సొంతంగా ఇచ్చేయట్లేదు కానీ but I'm giving him authority to stay in my house and use my home for certain time. Kani aa intilo undadaniki aa intlo koncha kaalam undadaniki ayanku adhikaram isthunnanu nenu. To act in on my behalf. Naa yokka pradeshamlo vaallu undadaniki. When we are not there, if some postman or somebody else comes. Okavela meen lenappudu evaraina postman vachinappudu. Those who are staying in your home has the authority to receive. మీ ఇంట్లో ఉన్న వాళ్ళు దాన్ని తీసుకోవడానికి అధికారాన్ని కలిగి ఉంటారు. దే హావ్ ది అథారిటీ టు టేక్, వాళ్ళు తీసుకోవడానికి అధికారం కలిగి ఉంటారు. దే హావ్ ది అథారిటీ టు గివ్, వాళ్ళు ఇవ్వడానికి కూడా అధికారాన్ని కలిగి ఉంటారు. ద సేమ్ ప్రిన్సిపల్ గాడ్ వాంట్స్ టు అప్లై టు హిస్ కింగ్డమ్. దేవుడు కూడా తన రాజ్యానికి ఆ విధంగానే ఆయన సూత్రాలను ఉపయోగిస్తున్నారు. ఇఫ్ యు లుక్ ఎట్ ది వర్సెస్ దేర్, అక్కడ ఉన్న వచనాలు మీరు చూసినట్లయితే పీటర్ హస్ కన్ఫెస్డ్
the faith in Christ who he was. క్రీస్తు ప్రభువారి మీద ఉన్న ఆ విశ్వాసాన్ని పేతురు ఒప్పుకుంటున్నాడు అక్కడ. And he says, you are the true son of God. ఆయన చెప్తున్నాడు నువ్వు నిజమైన దేవుని కుమారుడివి అని చెప్తున్నాడు. And God is and Jesus is saying. అప్పుడు యేసు ప్రభువారు చెప్తున్నారు. I will give you the keys. నేను నీకు రాజ్యపు తాళం చెవులిస్తాను. Because you have realized the truth. నువ్వు సత్యాన్ని తెలుసుకున్నావు గనుక. Because you know who I am. ను నేను ఎవరో నువ్వు తెలుసుకున్నావు గనుక. Now for you to receive those keys. మీరు ఆ తాళం చెవులు పొందుకోవడానికి. God wants to give each and every one the keys of his kingdom. దేవుడు మీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన రాజ్యపు తాళం చెవులు ఇవ్వాలనుకుంటున్నాడు. But for you to receive those keys. మీరు ఆ రాజ్యపు తాళం చెవులు పొందుకోవడానికి. You need to have an intimacy with God. మీకు ఆయనతో ఒక సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండాలి. You need to have a close relationship with God. ఆయనతో ఒక దగ్గర సంబంధాన్ని మీరు కలిగి ఉండాలి. The keys give you authority. ఈ యొక్క తాళం చెవులు అనేవి మీకు అధికారాన్ని ఇస్తాయి. Now if you look into the Bible. మీరు బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే. Before we go into the history, there are different keys. చరిత్రలోనికి వెళ్లే ముందు చాలా తాళం చెవులు అనేవి చాలా ఉన్నాయి. Only one kind of lock opens one door. ఒక్కొక్క తాళం చెవి ఒక తలుపును తెరుస్తుంది. Some keys are big. కొన్ని తాళాలు పెద్దగా ఉంటాయి. Some keys are small. కొన్ని తాళం చెవులు చిన్నగా ఉంటాయి. Some keys are huge. కొన్ని తాళాలు చాలా పెద్దగా ఉంటాయి. In the olden days to open the big doors of a palace or a court they had big keys. ఒక పాత రోజుల్లో పెద్ద తలుపులు తెరవడానికి రాజ్యపు తలుపులు తెరవడానికి వాళ్ళు పెద్ద తాళాలు ఉండేవి. The keys have different authority and power. ఈ యొక్క తాళం చెవులకి వివిధ రకాలైన అధికారాలు ఉన్నాయి. They all serve the same purpose but they open different doors. వాటి అన్నిటికీ ఒకటే పని ఉంటుంది కానీ వివిధ రకాలైన తలుపుల్ని అవి తెరుస్తాయి. Now if you look into the Old Testament, పాత నిబంధన గ్రంథంలో మీరు చూసినట్లయితే, the word key is first time mentioned in Judges 3:25. ఈ యొక్క తాళం చెవి అనేది ఎక్కడ రాయబడింది అంటే న్యాయాధిపతులు 3:25 రాయబడింది. The word in Hebrew is maftayak. మాఫ్టేయక్ అనే హీబ్రూ పదంతో అది రాయబడింది. Now this word means, ఆ పదం అంటే అర్థం ఏంటంటే, it means an opener. అది తెరిచేది అని. It means an opener. అది ఒక తెరిచేది అని అర్థం. And now in the Greek, in the New Testament, నూతన నిబంధన గ్రంథంలో గ్రీక్ భాషలో చూసుకున్నట్లయితే, the word is in the words that we are using, మనం ఉపయోగించిన మనం ఇక్కడ చదువుకున్న వాక్యంలో ఉంది అది. And the Greek word is called kleis. ఆ యొక్క గ్రీక్ పదం ఏంటంటే క్లెయిస్ అనే పదంతో రాయబడింది. Which means to shut. దానికి అర్థం ఏంటంటే మూసేది. In the Old Testament it is talking about an opener. ఈ యొక్క పాత నిబంధన గ్రంథంలో అది ఏమో తెరిచేదిగా రాయబడింది. In the New Testament it is talking about a shutter. ఈ యొక్క నూతన నిబంధన గ్రంథంలో అది మూసేది అని రాయబడింది. If you look at the verse that we've studied earlier. మనం చదువుకున్న మనం ధ్యానించిన వాక్యాన్ని మనం చూసినట్లయితే, it is talking about, అది దేని గురించి మాట్లాడుతుందంటే, binding and loosing. అది కట్టుట విప్పుట అనే దాని గురించి రాయబడింది. Binding means to forbid something. ఈ యొక్క కట్టుట అంటే అర్థం ఏంటంటే ఒక దాన్ని దాచేదిగా ఉండింది. Or to close or block something. ఒక దాన్ని ఆపేదిగా ఉండింది. Now to loose means, ఇక విప్పడం అంటే అర్థం ఏంటంటే, to open to allow, అంటే కొన్ని అనుమతించుట అనే దానికి అర్థం ఉండింది. Keep this in your mind. దీన్ని ఒకసారి మీ మనసులో ఉంచుకోండి. Now let us go into the history. ఈ యొక్క చరిత్రలోకి ఒకసారి వెళ్దాం. Now that in the Old Testament, పాత నిబంధన గ్రంథంలో, in the mentioned in Judges 3:25, న్యాయాధిపతులు 3:25 అక్కడ తాళం చెవి రాయబడింది. There are different places where the keys were mentioned. ఈ యొక్క చాలా చోట్ల ఈ యొక్క తాళం చెవుల గురించి రాయబడింది. If you come to Israel, the story of Israel, ఇశ్రాయేల్ ప్రజల యొక్క ఈ యొక్క వృత్తాంతంలోకి మీరు వచ్చినట్లయితే, every Israelite was aware what keys mean. ఈ యొక్క ఇస్రాయెల్ ప్రజలందరికీ కూడా తాళపు చెవులు అంటే ఏంటో తెలుసు. దే నో వాట్ కీస్ మీన్. ఆ యొక్క తాళపు చెవి అంటే ఏంటో వాళ్ళకి తెలుసు. దే నో వాట్ కీస్ సింబలైజ్ ఆర్ స్టాండ్ ఫర్. ఈ యొక్క తాళపు చెవులు దేనికి సాదృశ్యంగా ఉన్నాయో వాళ్ళకి తెలుసు. ఇన్ ఫస్ట్ క్రానికల్స్ దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో చాప్టర్ 9 9:26 26-27 లేవీయులైన నలుగురు ప్రధాన ద్వారపాలకులు ఉత్తరవాదులై ఉండిరి. దేవుని మందిరపు గదుల మీదను బొక్కసముల మీదను ఆ లేవీలకు ఉంచబడి ఉండిరి. వారు దేవుని మందిరమునకు కావలి వారు గనుక వారి కాపురములు దాని చుట్టూ ఉండెను. ప్రతి ఉదయమున మందిరపు వాకిండ్లను తెరుచు పని వారిదే. Now look at the last part what it says. It talks about their job was to protect it. వాళ్ళ యొక్క పని దేని గురించి రాయబడి ఉందంటే దాన్ని సంరక్షించుట.
And then to open the house of God in the morning. తెరుచు పని వారిదే అని రాయబడింది. Now if you look at the history, the tabernacle of God carried the presence of God. అక్కడ దేవుని యొక్క ఆ యొక్క మందసం అనేది దేవుని సన్నిధిని మోసుకునే వెళ్ళేగా ఉండింది. Before the temple of God was built. ఆ యొక్క దేవుని మందిరం కట్టబడే ముందు. That was the temporary temple where God was residing among the Israelites. ఇశ్రాయేలు మధ్యలోనికి దేవుడు వచ్చే ఉండే ఒక ఒక స్థలం అనేది ఉండింది. Now for them to open this. దాన్ని తెరవాలి అంటే they needed keys. వాళ్ళకి తాళాలు కావాలి. And the keys were given only to special people. ఆయొక్క తాళాలు అనేవి కొంతమంది ప్రత్యేకించబడిన వారికి మాత్రమే ఇవ్వబడ్డాయి. In the Old Testament. పాత నిబంధన గ్రంథంలో. Only the Levites had the authority to open or access doors for the presence of God. ఈయొక్క లేవీలకు మాత్రమే ఆయొక్క తెరవడానికి అధికారం కలిగిన వ్యక్తులుగా ఉండినారు. Nobody else was allowed. ఎవరు కూడా లోపలికి అనుమతించేవారు కాదు. Whenever Moses had to go inside, మోషే లోపలికి వెళ్ళవలసి వచ్చినప్పుడు, only the priests were there and even Moses did not have the keys. మోషే దగ్గర కూడా ఈ తాళపు చెవులు ఉండేవి కాదు. It was the, once the priests were assigned to their jobs, అక్కడ యాజకులు అనే వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు, it was their job to protect the house of God. ఆ యొక్క యాజకులు అనే వాళ్ళు దాన్ని సంరక్షించవలసిన వారిగా ఉన్నారు. And to open the doors in the morning for the people to enter. ఉదయకాలంనే ప్రజలందరూ కూడా లోపల ప్రవేశించడానికి దాన్ని తెరిచే వారిగా వాళ్ళు ఉన్నారు. Now later on when they were settling down, వాళ్ళ తర్వాత అక్కడ స్థిరపడుతున్న కొలది, David and Solomon they joined and they built the temple of God. దావీదు సొలొమోను వీళ్ళందరూ కలిసి దేవుని మందిరాన్ని కట్టారు వాళ్ళు. Yes, David wanted to build. దావీద్ కట్టాలని అనుకున్నాడు. But he did not build it. కానీ ఆయన కట్టలేదు. But he initiated the plan because he wanted to build a temple of God. ఆ ప్రణాళికను అంతటిని కూడా ఆయన చేశాడు. ఎందుకంటే ఆయన కడదాం అనుకున్నాడు గనుక. Solomon later built the temple. తర్వాత సొలొమోను ఆ యొక్క మందిరాన్ని కట్టాడు. Now the Israelites were aware. ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. One day a king will rule the Israelites. ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలందరిని కూడా ఒకనొక రోజు నా ఒక రాజు పరిపాలిస్తాడు. He will rule the Israelites forever. ఆయన ఎప్పటికీ కూడా ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తాడు. Turn to Matthew 2 and 6. మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయం 6వ వచనం చూద్దాం ఒకసారి. Matthew 2 and 6. మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయం 6వ వచనము. అంతట హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలమున వారి చేత పరిష్కారంగా తెలుసుకుని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారణ తెలుసుకోండి. Now this Jesus is talking about Jesus who is born as an Israelite. యొక్క యేసుప్రవారు ఇస్రాయేల్ ప్రజల మధ్యలో ఆయన జన్మించారు. అండ్ ఇన్ ద ఫ్యూచర్ హి విల్ గ్రో టు బి ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఆయన భవిష్యత్తులో ఆయన ఇస్రాయేల్ ప్రజలకి ఒక రాజుగా అవ్వబోతున్నాడు. అండ్ ఎవ్రీబడి ఇన్ ద జూయిష్ ట్రెడిషన్ న్యూ దట్ వన్ డే ద మెస్సయా విల్ బి ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. యొక్క యూదులందరిలో కూడా ఒకనొక రోజున మెస్సయా వచ్చి ఒక రాజు అవుతాడని వాళ్ళు నమ్ముతారు. సో ఫర్ దేర్ బిలీఫ్ వాళ్ళ యొక్క నమ్మకానికి they were always conscious about the birth of Messiah. వాళ్ళు ఎప్పుడు కూడా మెస్సయా ఎప్పుడు వస్తాడో ఆయన ఎప్పుడు పుడతాడని ఆయన ఎప్పుడు కూడా గ్రహింపు కలిగి ఉంటారు. Jesus is talking about I am the door. యేసుప్రభువు చెప్తున్నారు నేనే ఆ యొక్క తలుపుని అని చెప్తున్నారు. In John 10 and 9 యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం 9వ వచనంలో it says అక్కడ ఏమని రాయబడి ఉందంటే I am the door. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనా లోపలికి ప్రవేశించిన ఎల్లా వాడు రక్షింపబడివాడై లోపలికి పోవచ్చు బయటికి వచ్చు మేత మేయచు ఉండెను. This Jesus is saying I am the door to the kingdom of God. యేసు ప్రభువు చెప్తున్నారు ఈ లోక యొక్క దేవుని రాజ్యానికి నేనే తలుపుని అని చెప్తున్నారు. In the Old Testament. పాత నిబంధన గ్రంథంలో. The tabernacle had the presence of God. ఆ యొక్క మందసం దగ్గర గుడారం దగ్గర దేవుని సన్నిధి ఉండింది. That was in the Old Testament. అది పాత నిబంధన గ్రంథం. But in the New Testament. నూతన నిబంధన గ్రంథంలో. Jesus is saying. యేసు ప్రభువు చెప్తున్నారు. If you want to enter the presence of God. దేవుని సన్నిధిలోకి ప్రవేశించాలంటే. You want to enter the kingdom of God. దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలంటే. I am the door. నేనే తలుపుని అని చెప్తున్నారు. I am the door. నేనే ద్వారాన్ని అని చెప్తున్నారు. Now how do you want to enter the kingdom? ఆ యొక్క రాజ్యంలోకి మీరు ఎలా ప్రవేశిస్తారు? How will you enter the kingdom? మీరు దేవుని రాజ్యంలోకి ఎలా ప్రవేశిస్తారు? You want to open the key for the door of heaven. ఈ యొక్క పరలోకపు తలుపు తాళపుచెవిని మీరు తెరిస్తే how will you enter? మీరు ఎలా వెళ్తారు? What is the key here? ఇక్కడ ఉన్న తాళపుచెవి ఏంటి? What is the door? అక్కడ ఉన్న తలుపు ఏంటి? Who is the door? అక్కడ ఉన్న తలుపు ఎవరు? It is through Jesus only you can enter the kingdom of heaven. దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే యేసయ్య ద్వారానే వెళ్ళగలరు. And Jesus is saying, యేసు ప్రభువు చెప్తున్నారు, I am giving you the keys. నేను ఈ తాళపు చెవులను మీకు ఇస్తున్నాను. I will give you the keys. నేను మీకు తాళపు చెవులు ఇస్తాను. If you look at that verse, మీరు ఆ వచనాన్ని మీరు చూసినట్లయితే, Jesus is saying, I will give you the keys. ఆయన చెప్తున్నారు నేను మీకు తాళపు చెవులు ఇస్తాను.
Understand one point here. అక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోండి. He did not say to Peter. ఆయన పేతురుతో చెప్పలేదు. I have given you the keys. నేను నీకు రాజ్యపు తాళపు చెవులు ఇస్తానని పేతురుతో చెప్పలేదు. He did not say I have given. నేను ఇచ్చాను అని చెప్పలేదు. He said I will give you. నేను నీకు ఇస్తాను అని చెప్పారు. When did this happen? అది ఎప్పుడు జరిగింది? When did they receive the key? ఎప్పుడు వాళ్ళు ఆ తాళపు చెవులు పొందుకున్నారు? The disciples all received the key to function, to enter the kingdom of God at the day of Pentecost when the Holy Spirit came upon them. యొక్క పెంతెకొస్త దినమున వాళ్ళు ఆ రాజ్యానికి వెళ్ళడానికి ఆ తాళం చెవిని వాళ్ళు పొందుకున్నారు. For you to enter the kingdom of God. మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే the Holy Spirit is the key that will open the doors for the kingdom of heaven. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క రాజ్యపు తాళపు చెవులను తెరవడానికి ఒక తాళంగా ఉన్నారు. He is the only key. ఆయన మాత్రమే ఈ తాళపు చెవి. Jesus is the door of heaven. ఈ పరలోకానికి యేసుప్రభువారు ఒక తలుపుగా ఉన్నారు. Jesus is the door of the kingdom of heaven. యేసుప్రభువారు ఈ యొక్క పరలోక రాజ్యానికి ఒక తలుపుగా ఉన్నారు. For you to open that door. ఆ తలుపును మీరు తెరవడానికి Holy Spirit is the key. పరిశుద్ధాత్మ దేవుడు తాళము. If you really want to, how many of you want to go to heaven? మీలో ఎంత మంది పరలోకం వెళ్ళాలనుకుంటున్నారు? Now you tell me. ఇప్పుడు చెప్పండి. You think believing in Jesus is good enough? యేసు ప్రభువా నమ్మడం సరిపోతుందా? Yes it is. Yes you are saved. మీరు రక్షించబడ్డారు అది మంచిది. But for you to pass through or open the gates of heaven, పరలోకపు తలుపుల్ని మీరు తెరవాలి అంటే the key is the Holy Spirit. దానికి తాళపు చెవిరు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. You all need to be filled with the power of the Holy Spirit. మీరందరూ కూడా పరిశుద్ధాత్మ యొక్క శక్తితో నింపబడాలి. It's only then you can bring the kingdom of God to this earth also. అప్పుడు మాత్రమే మీరు దేవుని యొక్క పరలోకపు రాజ్యాన్ని ఈ లోకానికి తీసుకురాగలరు. Until we all go to heaven in the second resurrection, I mean in the second coming. మళ్ళీ ఆయన తిరిగి వచ్చే రెండో రాకడలో మనం వెళ్ళే వరకు God is expecting you to bring the kingdom of God on this earth. దేవుడు మీరు ఈ యొక్క పరలోకాన్ని భూలోకాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నారు. For God wants to bring his kingdom. దేవుడు ఆయన రాజ్యాన్ని తీసుకురావడానికి But until he comes back, ఆయన తిరిగి వచ్చేంత వరకు God wants you to bring the kingdom of heaven onto this earth. దేవుడు మీరు ఆయన యొక్క రాజ్యపు రాజ్యాన్ని భూలోకం తీసుకురావాలనుకుంటున్నాడు. For that to happen, అది జరగాలంటే you need the Holy Spirit. మీకు పరిశుద్ధాత్మ కావాలి. Now there are many keys in the Bible. బైబిల్ గ్రంథంలో చాలా తాళపు చెవులు ఉన్నాయి. If you turn to Luke 15 11 and 52. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం 11 12 వచనాలు చూసినట్లయితే అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకుని పోతిరి, మీరును లోపల ప్రవేశింపరు, ప్రవేశించు వారిని అడ్డగింతురని. Many people have lot of knowledge. చాలా మందికి చాలా జ్ఞానం ఉంది. Some people study a lot. చాలా మంది బాగా చదువుతారు. And they have lot of wisdom. వాళ్ళకి చాలా జ్ఞానం ఉంటుంది. But for you to activate the supernatural knowledge, ఈ యొక్క అసాధారణమైన జ్ఞానాన్ని మీరు ఉపయోగించాలంటే, if you want to receive the knowledge of heaven, ఈ యొక్క పరలోకపు జ్ఞానాన్ని మీరు పొందుకోవాలంటే, you need the key of knowledge. మీకు జ్ఞానం అనే తాళపు చెవి కావాలి. For you to receive that key of knowledge, ఈ యొక్క జ్ఞానం అనే తాళపు చెవిని మీరు పొందుకోవాలంటే, you need to ask God. మీరు దేవుణ్ణి అడగాలి. And that asking God comes when you have intimacy with the Holy Spirit. మీరు ఎప్పుడు అలా అడగగలరంటే పరిశుద్ధాత్మతో అన్యోన్య సంబంధం. Many people read lot of theology. చాలా మంది చాలా థియాలజీ సంబంధించిన చదువుతూ ఉంటారు. They are so well versed with Bible. వాళ్ళ బైబిల్ గ్రంథంలో ఉన్న వచనాలు అన్ని బాగా తెలుసు వాళ్ళకి. They know Bible first page to last page. వాళ్ళకి బైబిల్ గ్రంథంలో మొదటి పేజ్ నుంచి ఆఖరి పేజ్ వరకు బాగా తెలుసు. But they don't know the heart of God. కానీ వాళ్ళకి దేవుని యొక్క హృదయం తెలియదు. They don't have that intimacy with God. దేవునితో వాళ్ళకి అన్యోన్య సంబంధం లేదు. They are not sensitive to what God is speaking through this word. ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు వాళ్ళతో ఏం మాట్లాడుతున్నాడో వారికి తెలియదు. For you to receive that wisdom what God is talking to you, devudu meetho em maatladutunnado ane gnanaanni meer pondukovalante, you need the key of knowledge. Meeku ee gnanam ane taalapu chevu kavali. That is what the Sadducees did in the Bible. Bible granthamlo fariseelu ee saddukeyalu adhe chestunnaru. They had so much of knowledge. Valiki chaala gnanam undi. But and they were using that knowledge to block things or make their own laws. Vaalla yokka gnanaanni antatini kuda vaallu enduku upayogisthunnarante annitini aapvesi vaalla sontha gnanaanni upayogichi సొంత ఆజ్ఞలన్నీ పెడుతున్నారు. They knew that Jesus was the son, true son of God. వాళ్ళకి యేసుప్రభువారు నిజమైన దేవుని కుమారుడు అని తెలుసు. They knew what the scriptures were referring about Jesus Christ. యేసుప్రభువారు గురించి చూపించబడిన వాక్యాలు, ఈ యొక్క వచనాలన్నీ కూడా వాళ్ళకి తెలుసు. But they were rejecting him.
కానీ వాళ్ళు ఆయన్ని వ్యతిరేకిస్తున్నారు, తిరస్కరిస్తున్నారు. దట్ ఇస్ వాట్ హ్యాపెన్స్ వెన్ యు హావ్ ద వరల్డ్లీ నాలెడ్జ్. లోకపరమైన జ్ఞానం ఉంటే ఆ విధంగానే ఉంటుంది. గాడ్ ఇస్ సేయింగ్ ఐ విల్ గివ్ యు కీస్ ఆఫ్ హెవెన్. దేవుడు చెప్తున్నాడు, నేను మీకు పరలోకపు తాళపు చెవులు ఇస్తాను. అండ్ సమ్ ఆఫ్ ద కీస్, అందులో తాళపు చెవులు ఏంటంటే, డిఫరెంట్ కీస్, చాలా తాళపు చెవులు ఉన్నాయి. వన్ ఆఫ్ ద కీ, అందులో ఒక తాళపు చెవి ఏంటంటే జ్ఞానం అనే తాళపు చెవి. ఫర్ యు టు రిసీవ్ దట్ విజ్డమ్, ఆ యొక్క జ్ఞానాన్ని మీరు పొందుకోవాలంటే, ఫర్ యు టు రిసీవ్ దట్ సూపర్నాచురల్ విజ్డమ్, ఆ యొక్క అసాధారణమైన జ్ఞానాన్ని మీరు పొందుకోవాలంటే, ఫర్ యు టు రిసీవ్ దట్ హెవెన్లీ విజ్డమ్, ఆ యొక్క పరలోక సంబంధించిన జ్ఞానాన్ని మీరు పొందుకోవాలంటే, యు నీడ్ ఇంటిమసి విత్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మతో మీకు అన్యోన్య సంబంధం కావాలి. ద గిఫ్ట్ ఆఫ్ డిసర్న్మెంట్, ద వర్డ్ ఆఫ్ నాలెడ్జ్, వివేచన జ్ఞానము, ఈ యొక్క బుద్ధి చెప్పే వాక్యము, ద గిఫ్ట్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానం అనే వరము, ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ యొక్క వరం అది, ద గిఫ్ట్స్ విల్ బి యాక్టివేటెడ్, ఈ యొక్క వరాలు అనేవి ఆ యొక్క పనిచేయడం మొదలు పెడతాయి, ద కీస్ విల్ బి యాక్టివేటెడ్, ఈ యొక్క తాళపు చెవులు అనేవి పనిచేయడం మొదలు పెడతాయి, ఓన్లీ వెన్ యు హావ్ ద ఇంటిమసి విత్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మతో మీకు అన్యోన్య సంబంధం ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది అది. అనదర్ కీ, ఇంకొక తాళపు చెవి, keys of hell and death, maranamu yokka narakamu ane talap chevulu. It talks in the revelation 118, yokka praktana grantham 1st adhyayam 18th vachanamlo raayabadindi, nene modati vaadunu kalapati vaadunu jeevinchi vaadunu mrutrunaitini gaani idigo yugyamulo sajeevunnai unnanu mariyu maranapu yokkiyu paatalamu yokkiyu talapu chevulu naa swaadhinamlo unnavi. Many people are worried, చాలా మంది బాధపడుతూ ఉంటారు, చింతిస్తూ ఉంటారు, బికాజ్ ఆఫ్ దేర్ సిట్యుయేషన్, వాళ్ళ పరిస్థితిని బట్టి బాధపడుతూ ఉంటారు, బికాజ్ ఆఫ్ దేర్ సిక్నెస్, వాళ్ళ యొక్క అనారోగ్యాన్ని బట్టి. సమ్ పీపుల్ ఆర్ వరీడ్ వెన్ దే విల్ డై, ఎప్పుడు చనిపోతారని భయపడుతూ ఉంటారు, బికాజ్ ఆఫ్ దేర్ సిక్నెస్ దే ఆర్ అన్ష్యూర్ వాట్ విల్ హ్యాపెన్, వాళ్ళ యొక్క అనారోగ్యాన్ని బట్టి వాళ్ళకి ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. వాట్ ఇస్ జీసస్ టెల్లింగ్ యు? కానీ ఇక్కడ యేసు ప్రభువు ఏం చెప్తున్నారు, ఐ హావ్ ద కీస్ ఆఫ్ హెల్ అండ్ డెత్. సమ్ పీపుల్ ఆర్ ఆల్వేస్ అఫ్రైడ్ ఆఫ్ ఓ సంథింగ్ ఇస్ గోనా ఫాల్ అపాన్ మీ, సమ్ ఈవిల్ స్పిరిట్ ఇస్ గోనా అటాక్ మీ, ఐ డోంట్ నో వెన్ ఐ విల్ డై, నా మీద ఏదో పడిపోతుందండి, లేకపోతే ఈ యొక్క దురాత్మలు నా మీద దాడి చేస్తున్నాయి, నేను ఎప్పుడు చనిపోతానో నాకు తెలియదు అని బాధపడుతూ ఉంటారు. జీసస్ ఇస్ సేయింగ్ ఐ విల్ షట్ ది గేట్స్ ఆఫ్ హెల్. దేవుడు చెప్తున్నారు, యేసు ప్రభువు చెప్తున్నారు, ఈ పాతాళపు తలుపును నేను మూసేస్తాను. ఇఫ్ యు లుక్ అట్ ది వర్డ్స్, ఆ యొక్క వచనాన్ని మీరు చూసినట్లయితే, లెట్స్ లుక్ అట్ ది వర్డ్స్ ఇన్ ది ఫస్ట్ వర్స్ ఇన్ మత్తయి 16:19. మత్తయి రాసిన సువార్త 16:19 వచనాన్ని ఒకసారి చూద్దాం. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చెదను, నీవు భూలోకమందు దేని బంధించుతువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. అండ్ ఇట్ ఆల్సో టాక్స్ అబౌట్ ది గేట్స్ ఆఫ్ హెల్ విల్ నాట్ ప్రివైల్, అక్కడ తలుపులు అనేవి నిలవలేవు అని రాయబడింది. పద్దెనిమిది వచనం 19 వచనంలో, ఐ థింక్ ఇట్స్ వర్స్ 18, పాతాల ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు అని రాయబడింది. జీసస్ ఇస్ సేయింగ్ ఐ హావ్ గాట్ ద కీస్, యేసు ప్రభువు చెప్తున్నారు, నా దగ్గర తాళపు చెవులు ఉన్నాయి, ఐ విల్ గివ్ యు ద కీస్, నేను ఆ తాళాలను మీకు ఇస్తాను, యు డోంట్ హావ్ టు బి అఫ్రేడ్, మీరు భయపడవలసిన చింతపడవలసిన అవసరం లేదు, వరీ అబౌట్ ద డెవిల్ ఆర్ ద డీమన్ దట్ ఇస్ ట్రైయింగ్ టు అటాక్ యు, ఇక్కడ దయ్యానికి యొక్క అపవిత్ర ఆత్మలకి మిమ్మల్ని దాడి చేయడం చూస్తున్న అపవాదికి మీరు భయపడవలసిన అవసరం లేదు, వెన్ యు హావ్ ద కీ, మీ దగ్గర ఆ తాళపు చెవులు ఉంటాయి, God is saying you bind it, meeru danni bandhistaru ani cheptunnadu devudu, it is already bound in heaven, ee yokka parlokamlo already bandhichabadi unnai, whatever that is bound in heaven, parlokamlo bandhichabadi unnappudu unnavi, when you bind on earth, ee yokka bhulokam meeda meeru bandhichinappudu, it will function, it will bind the plans of the enemy, ఈ యొక్క అపవాది యొక్క తంత్రాలు అన్నింటిని కూడా బంధిస్తాయి, ఈ యొక్క అపవాది యొక్క శక్తులు అన్నింటిని కూడా బంధిస్తాయి. ప్రభు చెప్తున్నారు, ఈ యొక్క పరలోక తాళపు చెవులు నేను మీకు ఇస్తున్నాను, పరలోకంలో ఏదైతే బంధించబడి ఉంటుందో, when you bind it, మీరు బంధించినప్పుడు బంధించబడుతుంది, when you speak it, మీరు మాట్లాడినప్పుడు, when you speak it, మీరు మాట్లాడినప్పుడు, when you speak the word of God, మీరు దేవుని వాక్యాన్ని మీరు మాట్లాడినప్పుడు, when you speak the word of God over your situation, మీ యొక్క పరిస్థితి మీద మీరు దేవుని వాక్యాన్ని మీరు మాట్లాడినప్పుడు, when you speak the word of God over your situation, మీ యొక్క పరిస్థితి మీద మీరు దేవుని వాక్యాన్ని మాట్లాడినప్పుడు, when you speak the word of God over your sickness, మీ యొక్క అనారోగ్యం మీద మీరు ఈ దేవుని వాక్యాన్ని పలికినప్పుడు, పరిస్థితుల మీద, ఆర్ ది అటాక్స్ ఆఫ్ ది ఎనిమీ, అపవాది యొక్క తంత్రాల మీద, దాడుల మీద, వెన్ యు సే ఐ బైండ్ యు ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్, యేసయ్య నామములో నేను నిన్ను బంధిస్తున్నాను అని చెప్పినప్పుడు, ఇట్ మీన్స్, దానికి అర్థం ఏంటంటే, యువర్ ఇట్ ఇస్ ఆల్రెడీ బౌండ్ ఇన్ హెవెన్, పరలోకంలో అది అప్పటికే బంధించబడి ఉంది, అండ్ గాడ్ ఇస్ గివింగ్ యు హిస్ అథారిటీ, దేవుడు ఆయన మీకు అధికారాన్ని ఇస్తున్నాడు, అండ్ యు ఆర్ బైండింగ్ ఇట్ ఆన్ దిస్ ఎర్త్, ఈ భూలోకం మీద మీరు దాన్ని బంధిస్తున్నారు, దట్ ఇస్ వాట్ హి మీన్స్, బట్ ఐ హావ్ ద కీస్ ఆఫ్ హెల్ అండ్ డెత్, ఈ యొక్క మరణానికి, ఈ యొక్క పాతాళానికి సంబంధించిన తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయంటే అర్థం అది. మీలో ఎంతమంది, దేవా ఐ వాంట్ దోస్ కీస్ ఆఫ్ హెవెన్, నాకు ఆ పరలోకపు తాళాలు కావాలి, ఐ వాంట్ దోస్ కీస్ ఆఫ్ హెవెన్ ఫ్రమ్ యు, పరలోకం నుండి వచ్చే ఆ తాళపు చెవులు నాకు కావాలి, ఐ వాంట్ టు క్యారీ యువర్ అథారిటీ,
ఆ నీ యొక్క అధికారాన్ని నేను మోసుకు వెళ్ళాలి. Let us close our eyes and pray. అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. Father, we thank you, Lord, for this morning. తండ్రి అయిన దేవా, ఈ ఉదయకాలం బట్టి నీకు వందనాలు. Lord, Father, as you have promised us, మాకు వాగ్దానం చేసిన విధంగా, that you will give the keys of heaven. ప్రభువా, ఈ పరలోకపు తాళపు చెవులు మీరు ఇస్తానన్న విధంగా, you said, Lord, that you will give us the keys of heaven. ప్రభువా, ఈ పరలోకపు తాళపు చెవులు మీరు ఇస్తానని చెప్పారు. Lord, for us to be to receive those keys, we want to be trustworthy. Prabhu, aa talchevulu mem pondukodaniki mem namakasthulga undali. Help me, Lord, to be trustworthy servant for you. Prabhu, nee koraku nenu thanninaina namakamaina sevakuduga undaniki sahayam cheyandi. I want to meditate on the word of God every day. Prati roju kuda nenu devuni vakyanni dhyaninchali. I want to spend time with you. Nee neetho samayanni gadapalanukuntunnanu. I want to have that intimacy with you. Neetho aa sannidha sambandhanni kavalani korukuntunnanu. I want to be your most trusted servant. Prabhu, nee sevakullo నమ్మకమైన అతి నమ్మకమైన సేవకుడిగా ఉండాలనుకుంటున్నాను. సో దట్ ఐ విల్ క్యారీ యువర్ అథారిటీ. నీ యొక్క అధికారాన్ని వెళ్ళడానికి. సో దట్ వెన్ ఐ స్పీక్ a change over a situation, oka paristhiti meda nenu oka marpunu palikinappudu, that your power, the power of the Holy Spirit, will change that situation. Nee oka parishuddhaatma shakti anedi aa yokka paristhitini maarustundi. I want to close the door of bad circumstances in my life. Ee chatikaramaina paristhitulane talpulu nenu moosiveyalanukuntunnanu. I want to change my old past life. Naa yokka paatha jeevithanni nenu maarchali anukuntunnanu. I want to close the door on my past sinful life. Naa yokka paatha paapakaramaina jeevithanni talpulu nenu moosiveyalanukuntunnanu. I want to open the doors of heaven. నీ యొక్క పరలోకపు తాళపు చెవులని నేను తెరవాలని అనుకుంటున్నాను. I want to open the doors of heaven. పరలోకపు తలుపులను నేను తెరవాలి. Give me the keys of heaven. ప్రభువా, నాకు ఆ తాళపు చెవులను ఇవ్వండి. Help me, Lord, to be trustworthy. ప్రభువా, నమ్మకముగా ఉండడానికి సహాయం చేయండి. That I will enter your kingdom. నీ రాజ్యంలోకి ప్రవేశించడానికి. Through you, Lord Jesus. నీ ద్వారా ప్రభువా. Father, speak to our hearts. తండ్రి అయిన దేవా, మా హృదయాలతో మాట్లాడండి. Help us, Lord. సహాయం చేయండి. Holy Spirit, God, touch each and every one. పరిశుద్ధాత్మ దేవా, ప్రతి ఒక్కరిని ముట్టండి. Give us the revelation that Peter had. ఆ యొక్క పేతురుకున్న ప్రత్యక్షత మాకు కూడా ఇవ్వండి. That we will know what we need to do. ప్రభువా, మేము ఏం చేయాలో మేము తెలుసుకున్నట్లుగా. That we will carry your presence. నీ సన్నిధిని మోసుకు వెళ్ళేవారిగా. That we will carry your authority. నీ అధికారాన్ని మోసుకు వెళ్ళేవారిగా. Father, touch each and every one. ప్రభువా, ప్రతి ఒక్కరిని ముట్టండి. That we will do the work that you have given us. ప్రభు, మీరు ఇచ్చిన మా పనిని మేము చేసే విధంగా. That we will carry your glory. నీ యొక్క మహిమను మోసుకు వెళ్ళేవారిగా. We will be your glory carriers. మీ మహిమను మోసుకు వెళ్ళేవారిగా మేము ఉండడానికి. Thank you, Father God. తండ్రి అయిన దేవునికి వందనాలు. In Jesus name. యేసయ్య నామములో అడిగి పొందుకుంటున్నాం తండ్రి. Amen. Amen. మా మాసపత్రిక ఉజ్జీవ జ్యోతి మరియు మా ఇతర ప్రచురణల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా హౌస్ ఆఫ్ ప్రేయర్, 9-7-17 మహమ్మద్ అలీ వీధి, గాంధీనగర్, కాకినాడ, 533-004.